మెదక్పట్నంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే గారు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 5,000 మెట్రిక్ టన్నుల వరిధాన్య సేకరణకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. పాపన్నపేట మండలంలో 13 వరిధాన్యం కేంద్రాలను ప్రారంభించినట్లు వివరించారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 68 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ₹29,41,500 విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మెదక్ రామన్నపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, పల్లె జితేందర్ గౌడ్, కమిషనర్ శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, భీమరి కిషోర్, అంజాగౌడ్, లింగారెడ్డి, మధుసూదనరావు, బొద్దుల కృష్ణ పాల్గొన్నారు. రెండవ డేట్ నాడు జరిగే మీకోసం కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ఈరోజు ముఖ్యంగా రైతులకు సంబంధించి పంట కొనుగోలు జరుగుతూ ఉంది. గౌరవ కేసీఆర్ గారు మరి మెదక్ జిల్లాలో పండిన 5,00,000 మెట్రిక్ టన్నుల పంటను కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దాదాపు 13 సెంటర్లను కూడా పాపన్నపేట మండలంలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకోసం ప్రోగ్రాంలో కూడా చాలామంది మరి వాళ్ళు ఎవరైతే ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా చాలా పర్సనల్ సమస్యలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా కానీ మా దృష్టి తీసుకురావడం జరిగింది. వాటి అన్నింటినీ మరి ఆడియో గారు మిగతా అధికారుల సహాయ సహకారాలతో కొన్నింటిని పరిష్కరించడం జరిగింది. మరి కొన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా ఈ మీకోసం ప్రోగ్రాంలో ఏ సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నాయో వాటి అన్నింటి కూడా మండల లెవెల్లో జిల్లా లెవెల్లో తప్పకుండా పరిష్కారం చూపెట్టడమే కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే రాబోయే కాలంలో రైతులకు సంబంధించిన మరి పంట మార్పిడి చేసుకోవాలని చెప్పి చాలామంది రైతులు కూడా కోరుతూ ఉన్నారు. పంట మార్పిడి చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి మరి ఏ పంట వేసుకుంటే బాగుంటుందో వ్యవసాయ అధికారులు చెప్తే మేము సిద్ధంగా ఉన్నామని కొంతమంది రైతులు తెలియజేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరినీ కూడా పరిశీలించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి మెదక్ జిల్లాకు అనువైన పంట ఏ ఉంటుందో దాన్ని భవిష్యత్తులో అధికారుల ద్వారా మరి ప్రజలకు తెలియజేస్తాం. ఎందుకంటే చాలా ప్యాడి చాలా దాదాపు రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ప్యాడి వస్తూ ఉంది. కాబట్టి అందరూ ప్యాడి పెట్టడం వల్ల దాని రేటు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే పంట ప్రత్యామ్నాయ పంట తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి రైతులే కోరుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో తప్పకుండా ఈ అంశాన్ని పరిశీలించి వేరే పంటలకు సంబంధించి మనం ఏ ఫెసిలిటీస్ కల్పిస్తామో గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎంఆర్ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి దాదాపు 68 మందికి చెక్కులు అందజేయడం జరిగింది. 21,00,000 రూపాయలను. ఎందుకంటే 2వ డేట్ నాడు 16వ డేట్ నాడు మనం మీకోసం కార్యక్రమం ఇక్కడ కొనసాగిస్తున్నాం. కాబట్టి ఆ సమయంలో మరి ఇక్కడే అందరం అవైలబుల్గా ఉంటాం. కాబట్టి ఆ రోజే చెక్కులు అందజేసినట్టయితే వాళ్ళకి ఈజీ సులభం అవుతుంది అనే ఉద్దేశం కొద్ది సీఎం రిలీఫ్ వన్ చెక్లను కూడా ఇక్కడ అందజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 29,00,000 రూపాయలను లబ్ధిదారులందరూ కూడా అందజేయడం జరిగింది. జై తెలంగాణ.